నమస్తే వ్యూయర్స్, మనమందరం తిరుమల వెళ్ళినప్పుడు స్వామి శ్రీ వెంకటేశ్వరుణ్ణి దర్శించుకోవటంతో పాటు అమ్మ పద్మావతీదేవిని కూడా తిరుచానూరులో దర్శించుకుంటాం. తిరుచానూరు తిరుపతికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తిరుచానూరునే అలమేలు మంగాపురం అని, అమ్మవారిని అలమేలు మంగ అని కూడా పిలుస్తాం. యాక్చువల్గా ఆమె స్వయంగా లక్ష్మీదేవి. ఆ స్వామి శ్రీ వెంకటేశ్వరుడు తపస్సు చేయగా వెలిసిన లక్ష్మీదేవి. ఈ అమ్మవారి టెంపుల్లో అమ్మతో పాటు శ్రీ సుందర రాజస్వామి వారిని, పెద్ద పడగతో ఉన్న ఆదిశేషుణ్ణి కూడా దర్శించుకోవాలి. నెక్స్ట్ టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ ఎగ్జాక్ట్ ఎదురుగా ఉన్న కృష్ణ బలరాముల వారిని. కృష్ణుడు ఇక్కడ పద్మాసనంలో బలరాముడు అలసి చేయి కింద పెట్టి కూర్చున్న విగ్రహాలని దర్శించుకోవాలి. ఇది కురుక్షేత్ర యుద్ధం తర్వాత తీర్థయాత్రలకు వెళ్ళిన బలరాముడు తిరిగి వచ్చి శ్రీకృష్ణుడిని కలిసిన స్థలం. జనరల్గా ఇలా తిరుచానూరు టెంపుల్లో మనం అమ్మవారిని చూసి వచ్చేస్తాము. కానీ తర్వాత ఆలయ పుష్కరిణి, కోనేరు, దాని పక్కన శ్రీ సూర్యనారాయణ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. సాక్షాత్తు ఆ శ్రీనివాసుడు ప్రతిష్ఠించిన మూర్తి శ్రీ సూర్యనారాయణుడిని తప్పకుండా దర్శించుకోవాలి. వైకుంఠంలో శ్రీమన్నారాయణుణ్ణి భృగు మహర్షి తన పాదంతో వక్షస్థలం తన్నటంతో ఆ వక్షస్థల నివాసిని అయిన అమ్మ శ్రీ మహాలక్ష్మి కోపంతో వైకుంఠం వదిలి పాతాళం చేరి కపిల మహర్షిచే 10 సంవత్సరాలు పూజలు అందుకుంటుంది. ఆ తర్వాత అగస్త్య మహర్షి తపస్సు చేత కొల్లాపూర్ నందు ప్రతిష్ఠించబడింది. అప్పుడు శ్రీహరి లక్ష్మీ గురించి భూలోకం చేరి అనేక దేశాలు తిరిగి 10 సంవత్సరాలు తపస్సు చేసినా కూడా మహాలక్ష్మి దర్శనం ఆయనకి కాలేదు. అప్పుడు ఆకాశంలో అశరీర వాణి చెప్పింది, నీకు మహాలక్ష్మి దర్శనం కావాలంటే కృష్ణవేణి నదికి సౌత్ సైడ్ 22 యోజనముల దూరంలో సువర్ణముఖి నది దగ్గర ఉత్తర దిశలో నీ కుంతం అనే ఆయుధంతో తవ్వి ఒక లేక్ సరస్సుని నిర్మించు. దేవలోకం నుండి కమలం తెచ్చి నాటు. ఏకాక్షర మంత్రములచే స్వర్ణ కమలములచే లక్ష్మిని ఆరాధించు. అప్పుడు దేవి ఒక స్వర్ణ కమలంపై 16 సంవత్సరాల కన్య అయి నీకు ప్రత్యక్షం కాగలదు అని చెప్పింది. శ్రీ మహావిష్ణువు అదేవిధంగా తన కుంతం అనే ఆయుధంతో పద్మ సరోవరంను ఏర్పరచెను. వాయుదేవుని దేవలోకం నుండి సువర్ణ పద్మకుందాలను తెప్పించి నాటి వాటిని వికసించుటకే దాని తూర్పున కమలబాంధవుడు శ్రీ సూర్యనారాయణుడిని ప్రతిష్ఠించి 12 సంవత్సరములు మహాలక్ష్మిని గురించి తపస్సు చేయగా 13వ సంవత్సరం కార్తీక మాస శుక్లపక్షం 5వ రోజు ఉత్తరాషాఢ నక్షత్రంన మంత్ర అనే ముహూర్తంలో అమ్మవారు పద్మావతీదేవి ఆవిర్భవించను. అలా కలియుగ ప్రత్యక్ష దైవం అయిన శ్రీ శ్రీనివాసుని దివ్య హస్తాలచే ప్రతిష్ఠించి అర్చించబడిన శ్రీ సూర్యనారాయణ స్వామివారు లక్ష్మీదేవి అవతరించుటకు ప్రధాన కారణులైనారు. సో తిరుచానూరుని భాస్కర క్షేత్రం అని కూడా ప్రసిద్ధి. ఇక్కడ శ్రీ సూర్యనారాయణ స్వామి టెంపుల్లో కూర్చొని ఆదిత్య హృదయం చదువుతూ స్వామిని దర్శించటం అన్నింటికీ మంచిది. సో తిరుమల ట్రిప్లో శ్రీ వెంకటేశ్వర స్వామిని, అమ్మవారు లక్ష్మీదేవిని అండ్ శ్రీ సూర్యనారాయణుని కూడా దర్శించుకోవాలి. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ.